వైకుంఠ ఏకాదశి 18వ తారీఖు వస్తున్న కారణాన తిరుమలలో 16వ తారీఖు నుంచి కూడా కొన్ని విషయాల మీద మనకు నియంత్రణ మొదలవుతుంది. ఇంతకుముందు గతంలో అడ్వాన్స్ బుకింగ్ రూమ్స్ ఇచ్చినప్పుడే 16వ తారీఖు నుంచి 16, 17, 18, 19 తారీఖులకు అడ్వాన్స్ బుకింగ్ మనము ఇవ్వలేదు, ఇవ్వబడదు. అదేవిధంగా దాతలు స్వయంగా వచ్చిన వారి యొక్క డోనార్ స్లిప్స్ ద్వారా కూడా రూమ్స్ ఏవి కూడా 16, 17, 18, 19 తారీఖులలో కేటాయించబడవు. ఏకాదశి కోసం విచ్చేసే భక్తుల కోసము 17వ తారీఖు ఉదయము 10 గంటల సమయం నుంచి కూడా MBC 26 దగ్గర ఉన్నటువంటి మార్గం ద్వారా వారిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి, తదుపరి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఉన్నటువంటి 10 కంపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత కూడా అదే మార్గం ద్వారా ఆల్వార్ ట్యాంక్ లైన్లో కానీ నారాయణగిరి గార్డెన్స్లో వేసినటువంటి షెడ్లలో కూడా నిర్దేశించినటువంటి సంఖ్యకు అనుగుణంగా భక్తులను అనుమతించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మనకు భక్తులు ప్రవేశించే మార్గము మేదరమెట్ల దగ్గర ఉన్నటువంటి N1 గేటుకు మారడం జరుగుతుంది. N1 గేట్ ద్వారా భక్తులు ప్రవేశించేటప్పుడు వారిని మాడావీధిలో ఉన్నటువంటి గ్యాంగ్ వేల ద్వారా దక్షిణ మాడావీధిలోని గ్యాలరీలు, పడమటి మాడావీధిలోని గ్యాలరీలు, ఉత్తర మాడావీధిలోని గ్యాలరీలు, తూర్పు మాడావీధిలో కొద్దిగా రథం వరకు ఉన్న గ్యాలరీలో వరుస క్రమంలో వారిని నింపడం జరుగుతుంది. ఇక్కడ గ్యాలరీలో కూడా చలికి ఇబ్బంది కలగకుండా, చలిగాలులకు వారెవరు కూడా ఇబ్బందులు పడకుండా మాత్రము దానికి సంబంధించినటువంటి చర్యలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు తీసుకుంటూ ఉన్నారు. పెంచినటువంటి మరుగుదొడ్ల సౌకర్యం వల్ల ప్రతి గ్యాలరీలో కూడా వేచి ఉండే భక్తుడు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మనకు ఈ విధంగా ఇంటిగ్రేటెడ్గా సర్వీసెస్ అందుబాటులో ఉంది. కాబట్టి భక్తులు అక్కడ సుమారుగా 40,000 మంది భక్తులు అక్కడ వేచి ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దాని తర్వాత అది పూర్తవుతున్న క్రమంలో మన యొక్క ప్రవేశించే మార్గము కళ్యాణ వేదిక దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్లోకి మారడం జరుగుతుంది. ఏకాదశి 18వ తారీఖు ఉదయము మనకు వైకుంఠ ద్వారం తెరిచిన తర్వాత 12 గంటలు దాటిన తర్వాత తెరిచి శాస్త్రోక్తమైనటువంటి కార్యక్రమాలు మన మూలవర్ల దగ్గర పూర్తి చేసుకొని 1.5 గంటల సమయంలో VIPలు వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ 1-4 గంటల మధ్యలో, అంటే 3 గంటల సమయం నుంచి 4 గంటల సమయం అనగా సుమారుగా 5-5.5 మధ్యలో ఉదయం పూట సర్వదర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుంది. కంటిన్యూగా 19 అర్ధరాత్రి వరకు కూడా నిరంతరాయంగా స్వామివారి దర్శనం జరుగుతూ ఉంటుంది. అంటే సుమారుగా 43-44 గంటల సేపు సామాన్య భక్తులకు నిరంతరాయంగా ఈ యొక్క అత్యంత చిన్న విరామం 15 నిమిషాలు నైవేద్యం కానీ, 30 నిమిషాలు ఏకాదశి రోజు దాటిన తర్వాత కానీ ఆ విరామం తప్ప తక్కిన సమయమంతా కూడా సామాన్య భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది. వెంకట కళా నిలయంలో గౌరవ మంత్రులకు, ఇతర రాజ్యాంగపరమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ప్రముఖులకు అక్కడ నుంచి టికెట్ల జారీ వసతి సౌకర్యం కల్పించబడుతుంది. సీతా నిలయము, రామరాజు నిలయము ఈ 2 బిల్డింగ్లో నుంచి గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులకు వారికి సంబంధించినటువంటి వసతి, వారికి సంబంధించినటువంటి టికెట్లు అక్కడ జారీ చేయబడతాయి. సన్నిధానం దగ్గర ఉన్నటువంటి కౌంటర్లలో ఆల్ ఇండియా సర్వీస్, అఖిల భారత సర్వీసులకు చెందినటువంటి అధికారులకు అక్కడ నుంచి టికెట్ల జారీ వసతి సౌకర్యం అక్కడ కల్పించబడుతుంది. గౌరవ బోర్డు చైర్మన్, గౌరవ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు, అఖిల భారత సర్వీసులకు చెందని ఉన్నతాధికారులు ఉన్నవారికి మాత్రము గంబుల్ గెస్ట్ హౌస్ నుంచి అక్కడ నుంచి వసతి సౌకర్యము టికెట్ల జారీ చేయబడుతుంది. వారు VIP వచ్చిన పక్షంలో స్వయంగా వస్తే మాత్రమే టికెట్ల జారీ చేయడం జరుగుతుంది.